లాజిక్లు మ్యాజిక్లు సూపర్ అంతే. అదేంట్రా పాప్కార్న్? రే తమ్ముడు, చాలా ఖుషి చేశావురా. రే, ఈ రోజు నుండి ఈడు నా తమ్ముడు. తమ్ముడు నా సహోదరుడు రా. నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఏంటి తమ్ముడు, మా అందరికి వైట్ అండ్ వైట్ ఇప్పించావు? అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతావా? ఏమన్నా, చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు. ఏదో పెద్ద స్కెచ్ చేస్తుంటావు. అవును, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ నన్ను గుర్తుపడతారు. ఏ పుడంగి, పార్టీ ఎవరు చెప్పు, మేము డీల్ చేస్తాం. సింగరాయకొండలో ధనశెట్టి అని ఒక సెట్ గారు ఉన్నారు. మనీ, మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అండి. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. చాలా రేర్ పీస్ అండి సెట్టి గారు. 4 కిలోల బరువు ఉంటుంది. మనం పెట్టబోయేది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 20 కోట్లు. అలాగా ఈ డబ్బుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లా మారిపోద్ది. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి శెట్టి గారు? మన నిర్ణయాలే మన జీవితం. కరెక్ట్ గా చెప్పారండి. వాటే టైమింగ్ పోయిందా? నాకు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పాము విషయం వాళ్ళకు కూడా చెప్పి రేపు డీల్ అరేంజ్ చేస్తా. పాము అనకండి శెట్టి గారు. మరి కావాలంటే మనం ఒక పేరు పెట్టుకుందామా? ఆ పేరు ఏదో మీరే పెట్టండి సార్. జాకీ చాన్. జాకీ చాన్ అని పెట్టుకుందామా? యా సూపర్ అండి. వెళ్ళి రేపు 10 వచ్చాను గోవిందా, డీల్ ఓకే చేసేద్దాం. నమస్కారం గోవిందా. నమస్తే. నమస్తే. ఆయనకి భలే వచ్చారు గోవిందా. నేను చెప్పానే పార్ట్నర్స్ అని. వీళ్ళిద్దరే. ఈయన సింగరాయకొండ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహం, ఎస్ఐ సమరసింహం. బాగుండారా గోవిందా సార్? నిన్న అంత పాపు కదా జాకీ చాన్. వీళ్ళిద్దరూ చెప్పండి సార్. చెప్పండి గోవిందా. మావు కథ చెప్పి నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? మీరు రావణ శెట్టి గారు దొరికారు కదా, ఎక్కడికి పోతారు? మీ డబ్బులు ఎక్కడికి పోవు, మొత్తం కక్కిస్తాం. వీడు దొరికాడు సార్. వీడు వెనకాల ఎర్రగా బుర్రగా కూడా ఉన్నాడు, వాడే వీళ్ళు పంపించాడు. ఆ బ్రూస్లీ రావాలంటే వీళ్ళు కొమ్మాలి. కొమ్మాడు సార్ లోపలేసి. అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతాడు. చెప్పరా మామా. ఒరే మామా, మా నాన్న కూడా తెలియకుండా 10 రూపాయలు ఒడ్డుకి తీసుకొచ్చాను రా. ఒరే, నువ్వు నమ్మకపోతే ఎలా రా? నన్ను నమ్మి 20 మంది జాయిన్ అయ్యారు రా. ఒరే, ఒక నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే, నువ్వు గోల్డ్ ఆకాష్ కదా? ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఓడిపోతావు. కొడుకు కోళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఈ వయసులో మిల్లులో పనిచేయటం ఎందుకు? మనిషి పుట్టాక తినాలంటే కష్టపడాలి కదా. బాబు, నిన్నెక్కడో చూశానే, టీవీలో కానీ వస్తావా? అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాని భవ.
ఎన్ని కన్నీళా ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీపాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ నీకోసం ఎంత ఎదిగేవరా ముంచి వెళ్ళిపోయావు కదరా చేసిన కర్మ అనుభవించాలరా ఎంత మందిని మోసం చేశారా వీడు ఈ రోజు వాడిని వదిలిపెట్టరా అయ్యయ్యో పరిగెట్టుకూడదు నాన్న పడిపోతారు పర్లేదు బాబు కంగారు పడాల్సిన అవసరం లేదు నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం దగ్గరుండి చూసుకోవని మరి ఈరోజు మంచి మాట చెప్పుకుందామా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి 2 అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి ఇక ముఖ్యంగా 3 నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతా అని దాని అర్థం అన్నమాట మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్ ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపం మనకే చేరుతుంది బాబు వెళ్ళొస్తాను సార్ క్షేమంగా వెళ్ళు సార్ నేను వెళ్ళి పంపించొస్తాను అవని ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను కానీ ఇప్పుడెటెల్లాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను అవునీ
నా పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు అని.